కార్తీక మాసంలో శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ సముద్ర తీర ప్రాంతాలైన కళింగపట్నం గనగళ్ళ వానిపేట తీర ప్రాంతాల అభివృద్ధి చేయటకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని మాజీ మంత్రి శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని బీచ్ల కంటే నగరానికి అతి సమీపంలో ఉన్న గనగళ్ళ వానిపేట బీచ్ అత్యంత సుందరంగా తయారు చేసే పనిని గ్రామ కమిటీలకు అప్పగించారు. ఉన్నటువంటి బీచ్ ఇది గనగల్లపేట నర్సయ్యపేట వెనుక ఉన్నటువంటి దీన్ని ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున కార్తీక మాసంలో ఆది సోమవారాల్లో పెద్ద ఎత్తున పిక్నిక్లని ఇతరత్ర కార్యక్రమాలు సరదాగా నిర్వహించుకోవడానికి వేలాది మంది వస్తూ ఉంటారు. ఈసారి పరిసర గ్రామాలకు సంబంధించినటువంటి కొంతమంది సోషల్ వర్కర్స్ శ్రీకాకుళం పట్టణానికి చెందిన కొంతమంది సోషల్ వర్కర్స్ కలిసి వచ్చినటువంటి వారికి మరికొంత మెరుగైనటువంటి సదుపాయాలు ఇక్కడ చేయాలి అనేటువంటిది ఆలోచన చేస్తూ అది ప్రోత్సహించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి నేడింతమంది కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మెరుగైన సదుపాయాలంటే బీచ్ని కొద్దిగా క్లీన్గా ఉంచడం, వనభోజనాలు చేసుకుంటున్నటువంటి వారికి మెరుగైనటువంటి ఒక స్థలాన్ని క్రియేట్ చేసి ఇవ్వడం,